భారతదేశంలో అదే ఇదివరకు ఒక సామెత ఉండేది, చదువుకోకముందు కాకరకాయ అనేవాడు, చదువుకున్న కేకరకాయ అన్నాడు అనేసి. అట్లాగే చదువుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయంట, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఎక్కువ ఉంటున్నారట. తాజాగా తేలుతున్నటువంటి యూత్ అన్ఎంప్లాయ్మెంట్ బై ఎడ్యుకేషన్ లెవెల్ చూస్తే ప్రాథమిక విద్య కంటే తక్కువ ఉన్నటువంటి, అంటే ప్రాథమిక విద్యాభ్యాసం లోపే చదువుకున్న వాళ్ళు, అంటే నిరక్షరాస్యులు లేదా 5వ తరగతి లోపు చదువుకున్న వాళ్ళకి 96.5% ఉద్యోగాలు దొరుకుతున్నాయట. వాళ్ళలో నిరుద్యోగిత కేవలం 3.2% ఉంది. అలాగే ప్రైమరీ టు మిడిల్ అంటే 5వ తరగతి నుంచి 7వ తరగతి దాకా చదువుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళకు కూడా 94% మంది, 95 నుంచి 95% ఉద్యోగాలు దొరుకుతున్నాయట. వాళ్ళలో 6.7% మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే 10th క్లాసు ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు అంతవరకు చదువుకున్న వాళ్ళకు కూడా 89% మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయట, 11.5% నిరుద్యోగిత ఉందట. అదే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళల్లో అయితే 28.7% నిరుద్యోగిత ఉందట. అంటే చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారు. ఇది తాజాగా తేలిన అంశం.